మన బాధలే వారదైతే గెలుపు మన సొంతం అవుతుంది. ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. మనిషి పుట్టుకే ఏడుపుతో మొదలవుతుంది, చావు కూడా ఏడుపుతోనే ముగుస్తుంది. మధ్యలో వచ్చే చిన్న చిన్న కష్టాలకే కుంగిపోతే ఇక మనం ఏదీ సాధించలేం. అసలు మనిషి పుట్టుకే ఒక కష్టమైనటువంటి విషయం. అలాంటిది జీవితంలో వచ్చే చిన్న చిన్న బాధలకు అక్కడే ఉండిపోతే ఇక ఆ జన్మకి అర్థం అనేది ఉండదు. కష్టాలు లేని మనిషి ఉండడు, నీరు లేని సముద్రం కూడా ఉండదు. చిన్న చిన్న విషయాలకే తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఒక చిన్న చీమ నుంచి చాలా విషయాలను నేర్చుకోవచ్చు. చీమకి ఆహారాన్ని తెచ్చుకునేటప్పుడు కష్టం వచ్చిందనుకోండి, ఎవరిని సహాయం కోసం అడుక్కోదు, తనకు తానే సాయం చేసుకుంటుంది. ముందుగా ఈ చీమని గమనిద్దాం. మనం చాలాసార్లు ఈ చీమని పరిశీలించే ఉంటాం. ఏదైనా ఆహారాన్ని తీసుకుని పోయేటప్పుడు ఒంటరిగానే వెళ్తుంది. తనకంటే ఒకటి కాదు, రెండు కాదు, పదింతలకు మించి బరువు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకెళ్తుంది ఈ చీమ. అలాగని అక్కడే వదిలేసి వెళ్ళిపోదు, తన గమ్యానికి ఖచ్చితంగా తీసుకెళ్తుంది. ఇలా ఆహారాన్ని తీసుకెళ్లే క్రమంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. సరిగ్గా గనక పరిశీలించగలిగితే చీమ ఆహారాన్ని తీసుకుని వెళ్లే సమయంలో మార్గంలో ఏదైనా పగుళ్ళు కనిపిస్తే అక్కడ ఆగిపోతుంది. తర్వాత తన దగ్గర ఉన్న ఆహారాన్ని ఆ పగుళ్ళ మీదకు నెడుతుంది. తర్వాత అదే ఆహారంపై నుంచి అవతల వైపుకి వెళుతుంది. చివరిలో ఇక తన ఆహారాన్ని అటువైపుగా లాక్కుంటుంది. ఇంత చిన్న చీమనే ఎంతో భారంతో మోసుకెళ్లే ఆహారాన్ని వారధిగా చేసుకుంది. కష్టం వచ్చింది కదా అని అక్కడే వదిలేసి వెళ్ళిపోదు. అంటే గమ్యం కోసం వారధి కట్టుకుంది. చీమ వెళ్ళడం కూడా ఒక క్రమశిక్షణగా వెళ్తుంది. అలాంటిది మనిషి ఎన్నో గొప్ప విషయాలు చేయొచ్చు. బాధల్ని వారధిగా చేసుకుంటే మనమే విజేత అవ్వచ్చు, అలాగే ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసం ఉంటే జీవితంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా సులువుగానే అధిగమించవచ్చు. చీమ జీవితం కూడా మనిషికి ఇదే పాఠం చెబుతుంది. బాధలు తొలగిపోవాలంటే చూస్తూ కూర్చుంటే కాదు, వాటితో పోరాడుతూనే కుదురుతుంది. లేకపోతే బాధలు అనే పగుళ్ళలో జీవితం అంతమైపోతుంది. ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతాం. గెలవాలంటే ముందు ప్రయత్నం మొదలెట్టాలి. దారిలో అడ్డంకులు వస్తే ఎదిరించాలి. ఈ సృష్టిలో పోరాటం చేయకుండా ఏ జీవి కూడా బతకదు. ఇలాంటి ఎన్నో చక్కని విషయాలు తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం.